మంత్రి మరొక వార్తను కూడా హైలైట్ చేశారు. చిత్తూరు జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలకు అనధికారిక సెలవులు, దుకాణాలు ముయించిన వాలంటీర్లు, సిబ్బంది తిండి నీరు లేక ఎండలో అల్లాడిన లబ్ధిదారులు, ప్రసంగం మధ్యలోనే వెనుదిరిగిన ప్రజలు, సీఎం పర్యటన సందర్భంగా కుప్పంలో ఇది పరిస్థితి అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. ఇక్కడ బ్యాలెన్స్ చేశారు, బాగానే ఉంది. కాకపోతే ఇదే బ్యాలెన్సు గతంలో చేశారా? చంద్రబాబు గారు వచ్చినప్పుడు జనం అందరూ ఎగబడిపోయి క్యూలు కట్టి ఏమన్నా వచ్చి పరామర్శించి వెళ్ళేవాళ్ళ, చూసి వెళ్ళేవాళ్ళ? లేదు కదా. అప్పుడైనా తోలుకొచ్చేది, డ్వాక్రా మహిళల్ని ఎలా పట్టుకొచ్చేవాళ్ళు? కనీసం టిఫిన్ భోజనాలు కూడా ఉండేది కదా, వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చే దిక్కుండేది కాదు. ఆ రోజున జరిగింది అంతే కదా. అలాగే స్కూల్ బస్సుల్ని పిలుచుకురావడం, ఇది ఇప్పుడు వచ్చిన ఒక అరాచకం. అంతకుముందంతా ఆకాశంలోంచి విమానాలు, హెలికాప్టర్లలో జనం దిగేవాళ్ళు. లేదంటే కనుక జనం అందరూ సినిమాలో చూపెట్టినట్టు హీరో వస్తున్నారంటే ఊరంతా పరుగులు పెట్టుకుంటూ వచ్చినట్టు వస్తున్నారు అన్నటువంటి ఈ ఓవర్ బిల్డప్తోనే అసలు వార్తలు చచ్చిపోతున్నాయి. నిజాయితీగా వార్త రాయాలి అంటే నువ్వు అప్పుడు రాయి, ఇప్పుడు రాయి, లేకపోతే అసలు అది రెండో అంశమే. అది దాన్ని ఎక్కడ లోకల్ పేపర్లో రాసుకుంటారు ఏది, ఇట్లాంటి సమస్యలు వచ్చినాయి అన్నటువంటి. చంద్రబాబు వచ్చినప్పుడు లోకల్ పేపర్లలోనూ పండగ చేసుకున్నారని రాస్తాం, జగన్ వచ్చినప్పుడు మెయిన్ ఎడిషన్లలోనే ఈ వార్త రాస్తాం, ఏమని జనాలు అందరూ అల్లాడిపోయారు అక్కడికి రావడానికి అన్నటువంటి. జనం అందరూ వెళ్ళిపోతున్నారు, చంద్రబాబు గారి సభకి ఎగబడిపోయి వచ్చేసి కూర్చుని రోజు చూస్తూ ఉండేవాళ్ళు. ఇదే జర్నలిజం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి రెండో కోణం. కాకపోతే